శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పాతాళ గంగ దగ్గర పుణ్యస్థానాల కోసం వేల సంఖ్యలో వస్తున్న భక్తులకు వసతి, తాగునీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అభిషేకాలు, సర్వదర్శనాలను ఆపి కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. పాతాళ గంగ దగ్గర కృష్ణవేణి నదీ మాతల్లికి చీరాసారలు సమర్పించి దశవిధ హారతులను సమర్పించారు. శ్రీశైలం రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీశైలానికి చేరుకుంటున్న భక్తులతో మెగా 9 టీవీ ప్రతినిధి శామ్ మాక్లేవ్. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి కాదు, కార్తీక మాసం అంటేనే చాలా ప్రాముఖ్యత కలది. ముఖ్యంగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు మాసం రోజుల వరకు జరిగే ఈ యొక్క కార్తీక మాసోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ముఖ్యంగా దేవస్థానం కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. నదీ మతలకి పుణ్యహారతి, దశవిధ హారతులు, అలాగే మన గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద కూడా ఈ యొక్క దశవిధ హారతులు నిర్వహిస్తుంది. అదేకాకుండా ప్రవచన కార్యక్రమాలు నిర్వహించి లక్ష దీపోత్సవం నిర్వహిస్తుంది. ఆ క్రమంలో శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున సమినిధి రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ యొక్క గంగాధర మండపం వద్ద ఈ యొక్క భక్తులను చూడవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక నోములను, కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక దీపాలు వెలిగించడం వలన వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్ను కలుగుతుంది, వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యాలు సంప్రదిస్తాయనేది మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కార్తీక మాసం అంటేనే యాక్చువల్గా ఉపవాస దీక్షలు, తర్వాత నోములు నోసుకోవడాలు, దీపారాధన చేయడాలు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ఒక మహిళగా మీరు ఈ కార్తీక దీపోత్సవం గురించి ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి తెలుపండి. మేము హైదరాబాద్ కేబిహెచ్పి కాలనీ నుంచి వచ్చాము. మేము ఈ సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాము శ్రీశైలం దర్శించుకోవాలని. మేము దీపాలు పెట్టడం వల్ల, అలాగే నోములు నోచుకోవడం వల్ల ఇంట్లో అంతా బాగుండాలని, అంతా మంచి జరగాలని చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ప్రధానంగా ఈ దీపారాధన మీరు చేశారు, స్వామి మరియు దీపారాధన చేశారు, ఈ దీపారాధన సంబంధించిన ప్రత్యేకత ఏంటమ్మా? కార్తీక మాసంలో ఇది చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చేసుకుంటూ ఉంటాము. శ్రీశైలం రావడానికి ఇదే మొదటిసారా, అంతకుముందు కూడా వచ్చారా? ఎవరెవరు వచ్చారు, అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము ప్రతి సంవత్సరం వస్తామండి, మొత్తం ఫ్యామిలీ అంతా వస్తాము, బాగా చేసుకుని వెళ్తాము. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేసుకుంటే అష్టైశ్వర్యాలు, శుభం కలుగుతుందని మా నమ్మకం. శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామిని దర్శించారా? వేగోజాన ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పుణ్యస్నానాలు చేశారు? 5 వచ్చాము, దీపారాధన చేసుకుని దర్శనం చేసుకున్నాం. స్వామి మీరు చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు, తీసుకున్న తర్వాత దర్శనం చేసుకున్నారా, మామూలు దీపారాధన చేశారు కుటుంబంతో పాటు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం స్వామి. చెప్పండి, మీరు యాక్చువల్గా మన గంగాధర మండపం దేవస్థానం ఎలా, ఎటువంటి ఏర్పాటు చేసింది? ఈ యొక్క నోములు కానీ, ఈ యొక్క దీపారాధన కానీ, కేదార నోములు కానీ, ఈ యొక్క చేయడానికి మీరు ఏ రకంగా మీరు ఇష్టపడుతున్నారు? నేను గత మేము హౌసింపూడి కుగుడుపల్లి హౌసింపూడి నుంచి వచ్చినాము హైదరాబాదు. మేము గత 20 నుంచి వస్తున్నాము ఇక్కడికి. 20 నుంచి వచ్చిన 20 ఇప్పటికీ గుడి డెవలప్మెంట్ బాగా జరిగింది. మేము 1 సంవత్సరం వస్తూ ఉంటాం, కార్తీక మాసంలో వస్తాం, మళ్ళీ మధ్యలో గుడికి వస్తాం, నెల సంవత్సరంలో 2 వస్తాం. ఆ గుడిలో అర్చనలు కానీ బాబులు కానీ బాగా స్పందించడం కానీ బాగా చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ దేవస్థానం మామూలుగా అంటే దీపాలు వెలిగించడం కోసం కానీ, తర్వాత నోములు నోచుకోవడం కానీ, ఏర్పాట్లు ఎలా చేసింది, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగున్నాయి, సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ బాగా ఇప్పుడు సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక్కడ. మేము 20 నుంచి వస్తున్నాం, బాగా ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ బాగా డెవలప్ అయింది అన్నమాట. శ్రీశైలం అనేది చాలా డెవలప్ అయింది అన్నమాట. స్వామి అమ్మవారిని దర్శించారా, కుటుంబ సమేతంగా దర్శించారా? మేము కుటుంబ సమేతంగా 12 వచ్చినాము. 12 బాగా దర్శనం తీసుకున్నాము, అభిషేకం తీసుకున్నాము, బాగా నీట్గా చేసేసినాం అనమాట. మా హ్యాపీగా ఉంది అనమాట. ముఖ్యంగా చెప్పచ్చు ఇక్కడ ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామివారిని దర్శిస్తూ, అంతేకాకుండా ఇక కేదార నోములు, అలాగే
దీపారాధనలు, పుణ్యస్నానాలు, అలాగే ఉపవాస దీక్షలతో ఉసిరితోనూ అలాగే నూనెతోనూ నూలు ఒత్తులతోనూ ఈ యొక్క దీపాలను వెలిగించి వాళ్ళ యొక్క కోరికలను శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామివారికి నివేదించడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం జరిగే జ్వాలా తోరణం గురించి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా దేవ దానవులు అమృతం కోసం క్షీర మదనాన్ని కవ్వంగా, అదేవిధంగా మన ఈ యొక్క వాసుకి సర్పాన్ని కవ్వంగా చేసుకొని వచ్చిన యొక్క అమృతానికి ముందు వచ్చిన హలాన్ని పరమశివుడు కంఠంలో ధరించిన తర్వాత ఆ కంఠాన్ని చల్లపరిచే రీతిలో పార్వతీదేవి శివునికి ఏదైనా జరుగుతుందనే ఈ యొక్క క్రమంలో పార్వతీదేవి చిచ్చుల తోరణం వద్ద 3 సార్లు తిరిగి ఇక మొక్కును తీర్చుకున్న పరిస్థితి ఉంది. దానితో పరమశివునికి క్షేమంగా ఉండడంతో ఈ యొక్క సాంప్రదాయం జ్వాల తోరణంగా ప్రతి ఏటా జరుగుతుంది. ఇది ఒక పురాణంలో చెప్పిన గాథ. అయితే ఇటువంటి ఈ యొక్క జ్వాల తోరణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాయంత్రం శ్రీశైల దేవస్థానము అదే పదంగా అట్టహాసంగా ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అంతేకాకుండా ఈ జ్వాల తోరణం నుంచి నూలు యొక్క నెయ్యితో నూలు వేసిన యొక్క కాలిన తర్వాత వచ్చిన భస్మాన్ని నూతన భక్తులు నూతన ధరిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులు వేల సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి చేరి ఆ యొక్క భక్తి శ్రద్ధలతో అలాగ దీపాలను అలాగే నోములను నేర్చుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లను చేసి భక్తుల యొక్క మలన ఎంతో సంతృప్తికరంగా ఉందని కూడా భక్తులు తెలియజేసిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.